ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడితిమి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1957లో ఒక ఆదివారం ఉదయమున ప్రసంగిస్తున్నప్పుడు జాతి వివక్షతో కూరుకుపోయిన సమాజానికి వ్యతిరేకంగా ప్రతిఘాటించాలనే శోధనను ఎదిరించాడు డాక్టర్ జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్. నీ శత్రువులను ఎలా ప్రేమించుకుంటూ పోతావు అని అలబామాలోని మౌంట్ గొమెరీకి చెందిన డెక్స్టర్ ఎవెన్యూ బాప్టిస్ట్ సంఘాన్ని ప్రశ్నించాడు. ఆయన, మీతో మొదలుపెట్టి నీ శత్రువును ఓడించడానికి అవకాశం దానికదే నీ ముందుకు వచ్చినప్పుడు నీవు ఆ సమయంలో అలా చేయకూడదని అనుకో అని అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాటలను ఉదహరిస్తూ మార్టిన్ లూథర్ కింగ్ ఇలా అన్నాడు, మీతో చెప్పినదేమనగా హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనకు కీడు చేసిన వారిని గురించి ఆలోచించినప్పుడు మనం వివేకవంతులమైతే దేవునికి విరోధులై ఉన్న మన పూర్వస్థితిని మనకు గుర్తుకు తెచ్చుకుంటాం. అయితే అపొస్తలుడైన పౌలు ఆయన మనలను క్రీస్తుతో కూడా సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచరణను మాకు అనుగ్రహించను అని రాశాడు. ఇప్పుడు మనకు పరిశుద్ధమైన బాధ్యత ఉన్నది. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును దేవుడు మనకు అప్పగించాడు. ఆ వాక్యాన్ని మనం లోకానికి తెలియజేయాలి. జాతి మరియు రాజకీయపరమైన టెన్షన్లో మనకు కొత్తవేమీ కాదు. అయితే విభజనను ఎన్నడూ పెంచి పోషించకుండడం సంఘం యొక్క బాధ్యత. మనకు భిన్నమైన వారిపై లేదా వివిధ అభిప్రాయాలు కలిగిన వారిపై లేదా మన నాశనాన్ని కోరే వారిపై సైతం మనం దాడి చేయకూడదు. నిస్వార్థమైన సేవకుని హృదయం కలిగిన యేసును అనుకరించటమే సమాధానపరుచు పరిచర్య. అది మనదే. ద్వేషం అనేది ద్వేషించేవారిని మరియు ద్వేషించబడే వారిని సైతం నాశనం చేస్తుంది. మిత్రమా, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా, మేమింకను శత్రువులమై ఉండగానే మమ్మల్ని అయ్యా నీ తండ్రితో సమాధానపరచాలని నీ శిలువ మరణము ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన విధమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులగినట్లు మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించడి, మీ శత్రువులను ప్రేమించడి అని దేవుని వాక్యంలో సెలవిచ్చావుగా. ఇతరులను ప్రేమించే మనసును, వారి కొరకు ప్రార్థించే మనసును మీరు మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా వీక్షకులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మా వీక్షకులు మీరు దర్శించండి. ప్రతి నిత్యమో ప్రభా, ఈ వాక్యముల ద్వారా వారు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తూ ఉన్నాం. నీ రక్తపు కోటలో వారిని భద్రపరచండి. నీ రాకడకు వారిని సిద్ధపరచండి. నీ వచ్చినప్పుడు మేమందరం ఎత్తబడి గుంపులో ఉండేలాగిన సహాయము దయచేయండి. ఈ దినము నీ కృపచేత వారిని నడిపించండి. శత్రువులను ప్రేమిస్తూ వారు ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తులాగిన ఆధ్యాత్మికంగా వారు వరదిల్లులాగిన నీ సహాయ సన్నిధిని వారికి అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. బలమైన వ్యక్తులుగా మార్చి నీ సన్నిధిలో నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామములో వేడుతున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. బలపరచు వాక్యం ద్వారా నిజంగా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నట్లయితే ఇంకెందుకండి ఆలస్యం? అనేక మందికి ఈ వర్తమానాలను షేర్ చేయండి. వారు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడతారు. వారు కూడా దేవుని సత్యాన్ని తెలుసుకుంటారు. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మీరు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆల్ అని నొక్కండి. ప్రతిరోజు మేము పెట్టే బలపరిచే వాక్యములు మీరు చూడొచ్చు. అదేవిధంగా మరిన్ని వర్తమానాల ద్వారా మీరు బలపరచబడాలనుకుంటే మా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అవ్వండి. మరిన్ని వర్తమానాల ద్వారా మీరు బలపరచబడవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమైతే మనమందరం మరలా కలుద్దాం. అందరికీ వందనాలండి.